అందరికీ నమస్కారం. ఈ జరిగినటువంటి కులదురంకార హత్యలు కానీ దాడులు కానీ వీటన్నింటిలో అన్ని సందర్భాల్లో కూడా మనకు కొట్టొచ్చినటువంటి కనిపించే అంశం పోలీసుల వైఖరి. పోలీసులు పూర్తిగా ఎవరు దాడి చేశారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అంబోజి నరేష్ హత్య కేసులో కూడా నిజానికి నరేష్ను రమ్మని చెప్పి రప్పించింది పోలీసులే. పోలీసులు వచ్చి వాళ్ళ మామకు అప్పగించారు ఆ సురేష్ని. దాంతో ఆయన అంబోజి నరేష్ అతన్ని మామ హత్య చేసి మొన్న జరిగినటువంటి ఎర్రగడ్డలో జరిగినటువంటి దాడిలో కూడా డీసీపీ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన దీన్ని కులదురంగార దాడిగా గుర్తించలేదు. ఆయన ఏమంటాడంటే ఆ మనోహరాచారి అనేటువంటి వాడికి ఆ తండ్రికి బాగా తాగిండు, తాగిన మత్తులో దాడి చేశాడు. వాడు అల్లుని మీద దాడి చేద్దామని కూతురు మీద దాడి చేశాడు, అల్లుని మీద దాడి చేయలేదు, కనుక అది తాగిన మత్తులో చేసిన పని అని చెప్పేసి అంటాడు. నిజానికి తాగిన మత్తు చెప్పడానికి మీటర్లు ఉంటాయి, మా తెలిసి పెడితే నోట్లో పెడితే ఎంత తాగిందో అర్థమైంది. కానీ తలకెక్కిన కులం మత్తు చెప్పడానికి ఏ మీటర్ ఉండదు. అది ఎట్లా పెడతారు ఎట్లా చెప్తారు, ఇక ఖచ్చితంగా ఇదే మీటర్ పనిచేస్తుంది. అందుకనే కులం మత్తును గమనించేటువంటి ఒక చట్టం అనేటువంటిది కావాలి, దానికి వ్యతిరేకంగా ఒక చట్టం అనేటువంటిది ఉండాలి. అది కనుక లేకపోతే ఇటువంటివన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. వచ్చినా కూడా ఇంకా అనేక పోరాటాలు చేయాల్సి రావచ్చు. కులం అనేటువంటిది సాధారణమైనటువంటి అంశం కాదు. చాలా పట్టుదలలు, మూర్ఖంగా వ్యవహరించేటువంటి లక్షణాలన్నీ దీంట్లో ఉంటాయి. మరి సిపిఐ జిల్లా నాయకుడు, ఆయన తమ్ముడు జిల్లా నాయకుడు కూడా అక్కడ ఉండి ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే కులం అనేటువంటి మత్తు ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మనకి అర్థమవుతుంది. కనుక ఇందాక ఊసా గారు సజెస్ట్ చేసినట్టు ఒక కమిటీ ఏర్పడి చాడ వెంకటరెడ్డి గారిని కలిసి ఇదిగో దీన్ని పరిష్కరించేది మీదే బాధ్యత, ఈ ఇద్దరు పిల్లలు పెళ్ళి వాళ్ళు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది, ఇప్పుడు ఏం మాట్లాడినా ఏం మాట్లాడిస్తున్న అమ్మాయి చేత, అమ్మాయి తన సాయి కిరణ్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి, మరి వీటన్నింటినీ గమనించి వీళ్ళిద్దరి పెళ్లి చేయాల్సినటువంటి బాధ్యత ఆయన తీసుకోవటం అనేటువంటిది అవసరం. ఆ విధమైనటువంటి ప్రయత్నం అనేది ఓ కమిటీ, ఇందాక ఉషా గారు చెప్పినట్లుగా ఆ కమిటీ ఆ ప్రయత్నం అనేటువంటిది చేయాలి. ఇక్కడ కనిపించేటువంటిది ఇంకొక అంశం ఏంటంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు ఆయన, అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో తెలియవు, మెమరీ లాస్ ఉంది అనేది అంటున్నారు. అంటే మెమరీ లాస్ అంటే ఈ న్యూరాలజీ స్పెషలిస్టులు అక్కడ ఉన్నారా, వాళ్ళు ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారా, ఆ విధంగా గుర్తించారా అనేటువంటిది కూడా మనకి తెలియదు. అది డాక్టర్లు మాత్రమే చెప్పాలి ఆ పరిశీలన అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా కళ్ళల్లో కొట్టారు కనుక చూపు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నాం. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి నిజ నిర్ధారణ కమిటీలో డాక్టర్లు కూడా ఉండటం మంచిది. వీలైతే స్పెషలిస్టులే ఉండాలి, ఒక న్యూరో సర్జన్, న్యూరో గురించి తెలిసిన వాళ్ళు, అదేవిధంగా ఒక ఆప్థాల్మాలజిస్టు, కంటి డాక్టర్, ఇట్లా ఆ టీంలో వాళ్ళు ఉంటే అది కొంత న్యాయం జరుగుతుంది. ఏమైనా అర్థమయ్యేది ఏంటంటే మనకు కనిపిస్తున్నది బెటర్ ట్రీట్మెంట్ అందేటువంటి అవకాశం అక్కడ లేదు. ఇప్పుడు సిరిసిల్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి అక్కడ ట్రీట్మెంట్ సరిపోదనే కదా ఇక్కడికి పంపించారు. సో ఇప్పుడు అది ఒక డిఫరెంట్ పార్ట్, ఇవి సెన్సిటివ్ పార్ట్స్ మీద వాళ్ళు ఆ మనోధర్మం ప్రకారమే కొట్టారు కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యతగా స్వీకరించారు. గవర్నమెంట్ ఉందా లేదా అనేటువంటిది దాంతో నిమిత్తం లేదు. గవర్నమెంట్ అనేటువంటిది ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, మంత్రి ఉన్నాడా వాడికి పవర్స్ ఉన్నాయా లేవా అనేటువంటి దాంతో నిమిత్తం లేదు. గవర్నమెంట్ నిర్ణయం చేసి చేయవచ్చు. పోలీ ఎంతమంది ఇంకా ఇప్పుడు సెక్రటేరియట్ పనిచేస్తుంది, డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి, డీజీపీ పనిచేస్తున్నాడు, వీళ్ళంతా కూడా యాక్షన్ తీసుకోవాలి కదా.
ఇది మనం ఒక డీజీపీని కూడా కలవటం అనేటువంటిది అవసరం. ఎందుకంటే పోలీస్ ప్రవర్తించినటువంటి తీరు, కేసు పెట్టినటువంటి పద్ధతి, ఇంత తీవ్రమైనటువంటి గాయాలు చేసేటువంటి దెబ్బలు తగిలిన తర్వాత కూడా దాన్ని ఆ విధంగా పెట్టడం అనేటువంటిది ఎంత అన్యాయమో. అంతకుముందు ఈ అమ్మాయిని వాళ్ళని సపరేట్ చేయడానికి పోలీసులే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా నేకెట్గా కనపడుతున్నాయి. ఇప్పుడు ఆ మన మిర్యాలగూడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ఎంత కుప్పలు తెప్పలుగా ఆ ఇన్సిడెంట్ని సమర్థిస్తూ, ఆ హత్యను సమర్థిస్తూ ఫేస్బుక్లో పోస్టింగ్లు పెడితే డీజీపీ నోటికి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది దుర్మార్గము, క్రైమ్ని సపోర్ట్ చేస్తున్నారు, క్రైమ్ని సపోర్ట్ చేసేటువంటి అంటే నేరాన్ని సపోర్ట్ చేసేవాడిని కూడా శిక్షించవచ్చు కదా, శిక్షించాలి కదా. మరి ఓపెన్గా వచ్చి నేరాన్ని సపోర్ట్ చేస్తుంటే కూడా ఒక మాట మాట్లాడలేని స్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది మనకు కనపడుతుంది. ఈ కేసులో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తన వైపు నుంచి తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ఏ విధమైనటువంటిది లేదు. ఇది మా పని కాదు, ఇది కేవలం ఒక నేరంగా క్రైమ్గా మాత్రమే చూస్తాము అనేటువంటి చెప్పటం అంటే దాని అర్థం ఏంటంటే ఈ యథాస్తథ స్థితి కుల వ్యవస్థ ఎట్లయితే కొనసాగుతుందో దాన్ని రక్షించాలని ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ ఐపీఎస్లు ఐఏఎస్లు వీళ్ళంతా కూడా అదే ప్రయత్నంలో ఉంటాయి. మరి వీళ్ళు ఇంత చదువులు చదువుకొని ఏం చేయడానికి, సమాజానికి ఉపయోగపడటానికా, లేకపోతే కొన్ని కులాలకు అగ్ర కులాలకు ఉపయోగపడటానికా వీళ్ళ చదువులంతా కూడా? అందుకని దీని మీద మనం బీజేపీ కూడా రిప్రజెంటేషన్ అనేటువంటిది చేయాలి. తర్వాత ఆ బాయ్ని ఎగ్జామిన్ చేసి అవసరమైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కల్పించడం, ఓ బెటర్ హాస్పిటల్కి బెటర్ ఫెసిలిటీస్ ఉండేటువంటి చోటికి షిఫ్ట్ చేయటం, ఇటువంటివి కూడా జరగాలని చెప్పేసి భావిస్తున్నాను. ఆ విధమైనటువంటి ఇవన్నీ యాక్టివిటీస్ ఇక్కడి నుంచి టేకప్ చేయాలి. చేయడానికి పూసా గారు పెట్టినటువంటి ప్రపోజల్స్తో నేను అంగీకారాన్ని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.